ಮಹೇಶ್ವರಃ ಗುರುರ್ಸಾಕ್ಷಾತ್ ಪರಬ್ರಹ್ಮ ತಸ್ಮೈ ಶ್ರೀಗುರವೇ ನಮಃ ಬ್ರಹ್ಮಾನಂದಂ ಪರಮಸುಖದಂ ಕೇವಲಂ ಜ್ಞಾನಮೂರ್ತಿಂ ದ್ವಂದ್ವಾತೀತಂ ಗಗನಸದೃಶಂ ತತ್ತಮಶ್ಯಾದಿಲಕ್ಷ್ಯಂ ಏಕಂ ನಿತ್ಯಂ ವಿಮಲಮಚಲಂ ಸರ್ವಾದಿ ಸಾಕ್ಷಿಭೂತಂ ಸಾಯಿನಾಥಂ ತ್ರಿಗುಣರಹಿತಂ ಸದ್ಗುರುಂ ತೋ ನಮಾಮಿ. ಪ್ರೇಕ್ಷಕ ಮಹಾಶಯಲಂದರಿಗೆ ಈ ಚಾನಲ್ ದ್ವಾರಾ ಪ್ಲವನಾಮ ಸಂವತ್ಸರ శుభోదయము. శుభాకాంక్షలతోటి ప్లవనామ సంవత్సరంలో అందులో ఏప్రిల్ మాసం నందున ఉన్నటువంటి రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో మనం ప్రతి రాశి వారికి కూడా తెలుసుకోవడం జరుగుతున్నది. అందులో మిథున రాశి వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకోగలుగుతున్నాము. మిథున రాశి వారికి ఘాతవారము సోమవారము. సోమవారం రోజున మిథున రాశి వారు ఇలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది. మిథున రాశి వారికి బుధుడు అధిపతి కాబట్టి ఆకపచ్చ రత్నం ధరించిన ఎడల బుధగ్రహం ప్రీతికరంగా ఉండి మిథున రాశి వారికి అనుకూలమైన ఫలితాలు లభించగలుగుతాయి. 27 నక్షత్రములలో మృగశిర నక్షత్రము 2-3 పాదాలు. ఇది కట్ చేసుకో. మృగశిర నక్షత్రం 3-4 పాదాలు. మీరు మిథున రాశిలో మృగశిర నక్షత్ర జాతకులైన అయినచో పగడం రత్నం ధరించవచ్చును. ఆరుద్ర నక్షత్రము 4 పాదాలు. మీరు ఆరుద్ర నక్షత్ర జాతకులైనచో గోమేధిక రత్నం ధరించవచ్చును. పునరసు నక్షత్రము 1-2-3 పాదాలు. మీరు పునరసు నక్షత్ర జాతకులైనచో కనకపుష్పు రాగం ధరించవచ్చును. వీటిని ధరించడం వలన మిథున రాశి వారికి సత్ఫలితాలు వస్తూ ఉంటాయి. మిథున రాశి వారికి జన్మమునందు కుజుడు ఉన్నప్పటికీ మిగిలిన గ్రహ సంచారం అనుకూలంగా ఉండడం వలన అన్ని రంగాల వారికి బాగా ఉంటుంది. మీరు ఉద్రేకంగా మాట్లాడినప్పటికీ అన్ని రకాల కార్యక్రమాలు పూర్తి అవుతూ ఉంటాయి. చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ కూడా త్వరితగతిలో గ్రహ సంచారం అనుకూలంగా ఉండడం వలన పనులన్నీ కూడా చెక్కబడతాయి. కుటుంబ వ్యక్తులతో అప్పుడప్పుడు కోప్పడే అవకాశం చాలా ఉంటుంది. గృహంలో కీర్తి బాగా పెరుగుతుంది, ఆనందం బాగా ఉంటుంది. కావున విశేషంగా కుజుడు సరిగా లేనందువలన వీలైనంత వరకు కుజునికి ప్రీతికరంగా కందులు దానం చేయవచ్చును. దానివలన కొద్దివరకు సమస్యలు తొలగిపోతాయి. ఆహ్లాదకరంగాను చల్లగానే ఉంటారు. వీలైనంత వరకు రుద్రపారాయణ చేసుకునేటల చాలా వరకు సమస్యలు తొలగిపోతాయి. రుద్రహోమం చేసుకున్న కూడా సమస్యలు మబ్బు వీడినట్లు వీడిపోతాయి. వీలైనంత వరకు లోక సంరక్షణార్థం విష్ణు సహస్రనామం పారాయణ చేయడం వలన విశేషమైన ఫలితము లభించగలదు. జయ శ్రీమన్నారాయణ.